నందమూరి తారకరాముడి వారసుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినటువంటి వాళ్లలో మనవడిగా అద్భుతాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాను చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా మారుతోంది. దీంతో దేశదేశాల్లో అతని ఫ్యాన్స్ మారుమోగిపోతున్నారు. సో ఎన్టీఆర్ ఇలా తన అద్భుతమైన సినిమాలతో ముందుకెళ్తుంటే తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాత్రం వెనక్కి వెళ్ళిపోతోంది. టీడీపీ లేటెస్ట్ ఎన్నికలలో ఘోరమైనటువంటి విఫలం చెందిన సంగతి తెలిసిందే. అసలు ఇలాగే కొద్ది రోజులుంటే టీడీపీ మనుగడే మానిపోతుందేమోనన్న భయంతో కొందరు కార్యకర్తలు, సీనియర్ నేతలు తారక్ని ఎంట్రీ ఇప్పించాలని, తెలుగుదేశం పార్టీకి ఆయనైతేనే ఊపిరవుతారని భావించి ఎందరో ఈ టాపిక్ని బయటకు తీసుకొచ్చారు. కానీ నందమూరి వంశం వారు ఈ టాపిక్ని ఎంత తొక్కేస్తే అంత బాగుంటుందని ప్రయత్నిస్తున్నమాట కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. సో ఈ వ్యవస్థలోనే ఈ విషయం గురించి బాలకృష్ణ, చిన్నల్లుడు, శ్రీభరత్ ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ గురించి ఇలాంటి టాపికే మాట్లాడారు. యాంకర్ అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ పాలిటిక్లోకి అవసరమా అంటే ఎవరన్నారు అవసరమని, ఏ వ్యక్తి ఒక పార్టీకి అవసరం కాదు, ముఖ్యంగా ఎన్టీఆర్, ఎందుకంటే పార్టీ అధినాయకత్వం ఆయన అవసరమని భావిస్తే వాళ్లే పిలుస్తారు, అంతేకాని ఆయన అవసరం ఉందని అనుకోను, మేమంతా ఏమైపోయాం, ఎప్పటి నుంచో పార్టీకి సేవలు అందిస్తున్నాం, మేమున్నంత వరకు పార్టీకి ఏం కాదు, ఇప్పుడు ఏమైనా అయిందా, నష్టమేం లేదు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన చేసేదేం లేదు, అతని అవసరం నేను ఉందనుకోలేదు అంటూ ఖచ్చితంగా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు కొంచెం లేటుగా రియాక్ట్ అయ్యాడు పెద్దలుడు మన లోకేష్. నారా లోకేష్ కూడా ఇలాంటి ప్రశ్నకే తన సమాధానం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలా లేదా అనేది అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం. ఆయనకు రావాలని ఉంటే వస్తారు, లేదంటే లేదు. కానీ పార్టీ మాత్రం ఎప్పుడు యునైటెడ్గానే ఉంటుంది. అందరూ కలిసికట్టుగానే మేము దీనికోసం కృషి చేస్తున్నాం. ఒకవేళ ఎన్టీఆర్ గారు రావాలనుకుంటే మేము హ్యాపీగా స్వాగతిస్తాం. తన పార్టీలోకి వచ్చేవాళ్ళని ఎప్పుడు నో చెప్పదు తెలుగుదేశం పార్టీ అంటూ కొంచెం పాజిటివ్గానే చెప్పాడు లోకేష్. కానీ బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఎన్టీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం తారక్ అభిమానులు నెగిటివ్గానే తీసుకుంటున్నారు. మరి ఆ అవసరాన్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తించే రోజు వస్తుందని ధీమాని, కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నారు. చూద్దాం ఆ రోజు ఎంత దూరంలో ఉందో.